నేడు రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీవ్ర రూపం దాల్చిన తుఫాను 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు. అయితే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపని లేకుండా వాన కురుస్తూనే ఉంది. పలు చోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం కురుస్తుంది. ఇక అత్యధికంగా బుచ్చినాయుడు, కండ్రిగల్లో 28 సెంటీమీటర్ల వర్షం కురవగా కృష్ణపట్నం పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. పొంగుతున్న వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాపట్ల, ప్రకాశము, కృష్ణా జిల్లాలోనూ మొదలైన వానలు. ఇక దీంతో నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక ఉప్పాడ తీరంలో గ్రామాల్లోకి చొచ్చుకొని పోయిన సముద్రపు నీరు. ఇక అదేవిధంగా నేడు రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీవ్ర రూపం దాల్చిన తుఫాను 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బాపట్ల నుంచి మా ప్రతినిధి అనిల్ అందజేస్తారు. అనిల్, రజ ఏదైతే మిచాంగ్ తుఫాను తీవ్రం రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే 4 జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తా ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరపు లేకుండా వర్షాలు నిన్నటి నుంచే కురవడం ప్రారంభమైనాయి. బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే పలు చోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికార యంత్రాంగం తెలుపుతున్నారు. అత్యధికంగా బుచ్చినాయుడు, కండ్రికలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా మనకి తెలుస్తా ఉంది. కృష్ణపట్నం పోర్టులో 10వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం నిన్నటి నుంచే జాగ్రత్తలు వహించడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు సంభవించలేదని చెప్పవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా అధికారులు జాగ్రత్తలు వహించే అవకాశం ఉంది. ఎందుకంటే చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే సమయంలో గాలులతో వర్షం భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే బయటికి రావద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలని ఈ బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఎందుకంటే ఈ తీవ్ర తుఫాను వర్షాలు భారీగా ఉండడం, గాలులు వీస్తూ వర్షం పడడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే అనుమానాలతో ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం పునరావాస కేంద్రాలకి కొంతమందిని తరలించడం జరిగింది. ఇంకా ఈ రోజు ఇంకా వర్షాలు అధికం అవడంతో ఈ ప్రాంతంలోని ప్రజలను ఇంకా కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లా, ఏమూరు ప్రాంతంలోని లంక జిల్లాలకు ఇప్పటికే వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇక్కడున్న ప్రజలందరినీ కూడా తరలించే అవకాశం ఉంది. అట్లే కృష్ణా జిల్లాలో కూడా ఈ రోజు ఇదే పరిస్థితి నెలకొంది. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బాపట్ల, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో వాగులు మాత్రం పొంగి పొర్లుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఇప్పటి వరకు ప్రాణ నష్టం కూడా జరగలేదు. కాబట్టి పంట పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే 8 జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఏదో తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలోనే కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఎందుకంటే తీరం దాటే నేపథ్యంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశాలున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేక అధికారిని కూడా బాపట్లకు నియమించడం జరిగింది. భాస్కర్ అనే ఒక అధికారిని కూడా ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకి ఆయన నియమించడం జరిగింది. ఆయన బాపట్ల నుంచి ఏది లోతట్టు ప్రాంతాలు కానీ ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో ఆయన ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమాచారం తీసుకొని వారిని ఏదైతే ప్రజలకు అవసరమైన అన్ని అవసరాలను కూడా తీర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే బాపట్ల చీరాల మధ్య తీరం దాటనుందో ఈ ప్రాంతంలో ఎక్కువగా బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు పడతాయి. ఈదురుగాలతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా పంట నష్టం జరిగింది. అయినప్పటికీ పంట నష్టపోయినా కానీ రైతులు ఆందోళన చెందొద్దు. ఏదైతే వరి ఎంత తేమతో ఉన్నా కానీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇవాళ తీవ్ర తుఫాను మాత్రం ఈ బాపట్ల చీరాల మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు తిరుపతి కానీ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజా. ఓకే, థ్యాంక్ యూ అనిల్.